దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 6 లక్షల విలువైన బంగారు నగలు వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా బిఎన్ కాండ్రిగ పరిధిలో అనుమానితులను అరెస్ట్ చేసి నిందితుల నుండి బంగారం నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ విశ్వనాథం మీడియాకు తెలిపారు. దొంగ దొరికాడు సార్. జిల్లా ఎస్పీ సార్ ఆదేశాల మేరకు ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో, నైట్ హెచ్పి అంటే రాత్రి ఇంట్లోకి ప్రవేశించి బంగారు నగలు దొంగిలించడం, వెండి నగలు దొంగిలించడం, ఇతర విలువైన వస్తువులు కానీ క్యాష్ కానీ దొంగిలించే నేరస్తుల మీద నిఘా పెట్టడం జరిగింది. అలాగే ఈ ఎస్పీ సార్ ఆదేశాలు విన్నపిమ్మట మేమంతా, నేను కానీ బిఎన్ కానీ సిఐ గారు ఆరోహణ రావు గారు కానీ ఎస్ఐ పిఎస్ఐ జగన్నాథం గారు వీళ్ళంతా ప్రత్యేక దృష్టి కనపరిచి పాత కేసుల ఎవరైనా సస్పెక్ట్స్ ఉన్నారేమని చెప్పి నిఘా పెట్టుకుంటుందా. కడూరు బాబు ఇతను నీర్పాకోట పంచాయతీ, ఇతను కొంచెం సస్పెక్ట్గా అనిపించాడు. ఇతన్ని పిలిచి మనం కొద్దిగా ఎంక్వైరీ చేసి ఇతను తెలిసిన వాళ్ళను పరిచయస్తులను కొంచెం విచారిస్తే ఇతను 4 కేసుల్లో పాత 4 కేసుల్లో బిఎన్ కండకి సంబంధించిన కేసుల్లో అతను నేరం అంగీకరించాడు. అవేమేమంటే 102/2019, 139/2019, 7/2020, 232/2020 అనే కేసుల్లో మొత్తం నైట్ దొంగతనం హెచ్బి అనే కేసులకు సంబంధించినవి. ఇందులో భాగంగా 140 గ్రాముల బంగారు వస్తువులు, వీటి విలువ 5,60,000, అలాగే 415 గ్రాముల వెండి వస్తువులు, వీటి విలువ సుమారు 26,000 రూపాయలు ఉందన్నమాట. ఈ రికవరీకి సంబంధించి సిఐ గారు అలాగే పిఎస్ఐ జగన్నాథం గారు చాలా బాగా కష్టపడ్డారు. వీళ్ళు ఈ నిందితులకు సంబంధించి పరిచయస్తుల్ని బంధువుల్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళని విచారించి ఇతను ఎక్కడెక్కడ ఇచ్చాడు వాళ్ళందరితో కూడా కొంచెం రికవరీ చేయడం జరిగింది. ఇందులో హెడ్ కానిస్టేబుల్ కె బాలకృష్ణ, మధు, అలాగే కానిస్టేబుల్ అరుణ్, శరత్, బాబు, ప్రభాకర్, మునిరెడ్డి నాయకులు పార్టిసిపేట్ చేసి వీటిని అందరినీ రికవర్ చేయడం జరిగింది. అలాగే మీరు కూడా కాళహస్తి మీడియా ద్వారా విజ్ఞప్తి ఏమంటే ఈ ప్రజలు కూడా నైట్ ఎక్కడైనా వెళ్ళేటప్పుడు విలువైన వస్తువులను జాగ్రత్త పరచాలి, అలాగే చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడము.